ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు 64 కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు ఎన్నో ప్రత్యేకతలు ఇక్కడ అడుగడుగున దేవాలయాలను మనం చూడవచ్చు కానీ విచిత్రమైన అసాధారణ దేవాలయాలను కొన్ని మాత్రమే చూడగలం ఈ దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి అందులో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కావడం విశేషం అసలు ఈ అసాధారణ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి వాటి విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దెయ్యాలంటే ఇప్పటికీ మనుషులు చాలా భయపడతారు ఇప్పటి వరకు దెయ్యాలను నిజంగా ఎవరూ చూడనప్పటికీ దెయ్యాల ఆత్మలు మనుషుల శరీరంలోకి ప్రవేశించి వింత ప్రవర్తనలు చేస్తుంటాయి అప్పుడే చాలా మంది దెయ్యం పట్టిందని లేదా ఏదో భూతం దూరిందని గాలి సోకిందని చెబుతుంటారు అయితే ఈ దెయ్యాలకు ఆ గుడిలో గంట శబ్దం అయితే వాటిలో గుండెదడ మొదలవుతుందట అందుకే ఆ దేవాలయంలో దేవుడి పేరు కంటే దెయ్యాలను వదిలించే దేవాలయం అనే పేరుతోనే ఎక్కువగా ప్రసిద్ధి గాంచింది ఆ దేవాలయం మన దేశంలోని రాజస్థాన్ జిల్లాలో ఉంది ఆ దేవాలయం పేరు ఏంటంటే మెహందీపూర్ బాలాజీ దేవాలయం బాలాజీ అంటే సాధారణంగా వెంకటేశ్వర స్వామి అని అనుకుంటారు కానీ అక్కడ ఉండేది మాత్రం హనుమంతుడు అక్కడ బాలాజీ అంటే ఆంజనేయ స్వామి అయితే ఈ గుడిలోకి వెళ్ళాలంటే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది ఇంతకీ ఈ దేవాలయానికి వెళ్ళడానికి మనుషులు ఎందుకు భయపడతారు అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ మెహందీపూర్ బాలాజీ దేవాలయం చాలా ప్రత్యేకమైనది ఏ హిందూ దేవాలయాన్ని చూసినా సరే చాలా ప్రశాంతంగా దేవుని యొక్క స్తోత్రాలతో దేవుని యొక్క పాటలతో భక్తులతో మనసుకు అత్యంత ప్రశాంతతను చూస్తూ ఉంటాం ఈ ఆలయంలోని హనుమంతుడి రూపం విభిన్నంగా ఉంటుంది సాధారణ ఆలయాల్లో ఆంజనేయ స్వామి రూపం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఈ ఆలయంలో పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తున్నట్లుగా ఉండే హనుమంతుని విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని చాలామంది భక్తులు నమ్ముతారు చాలామందికి గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది కానీ ఈ ఆలయంలో అడుగు పెడితే మాత్రం కాళ్ళు చేతులు వణుకుతాయి గుడిలో గంట శబ్దం వినబడితే గుండెల్లో గుబులు మొదలవుతుంది అంతేకాదు ఈ ఆలయంలో ఎక్కువగా అరుపులు కేకలు పూనగాలతో ఊగిపోయే జనాలతో పాటు ఇంకా ఎన్నో వింతలు కనిపిస్తాయి ప్రపంచంలో ఏ దేవాలయంలోని కనిపించని భయంకరమైన వాతావరణం ఈ దేవాలయంలో ఉంటుంది ఈ ఆలయంలోకి సామాన్య భక్తులు అడుగు పెడితే వింతైన అనుభూతి కలుగుతుంది తమలో ఉన్న దుష్టశక్తులను వదిలించుకోవడానికి భక్తులు ప్రతిరోజు అక్కడికి వెళుతుంటారు ఎంతో మహిమ ఉన్న ఆంజనేయ స్వామి స్వయంగా ఇక్కడ భూతవైద్యం చేసే ఆశ్చర్యకరమైన ఘటనలు మనకు అక్కడ కనబడతాయి దీనిపై దేశ విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు కానీ ఈ ఆలయంలో ఉన్న శక్తి యొక్క రహస్యం ఎవరికీ అంతుచిక్కలేదు కొంతమంది భక్తులు దెయ్యం పట్టినప్పుడు వింత వింతగా ప్రవర్తిస్తుంటారు అయితే వారంతా ఈ ఆలయం దగ్గరకు రాగానే సాధారణ స్థితికి చేరుకుంటారు దీంతో కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు అయితే సామాన్య భక్తులు మాత్రం ఈ గుడికి వెళ్ళడానికి భయపడుతుంటారు ఎందుకంటే వారిని వదిలే దెయ్యాలు ఎక్కడ తమని పట్టుకుంటాయో అనే ఆందోళన కూడా వారిని వెంటాడుతుంది అయితే ఈ ఆలయంలో దెయ్యాలు వదిలించే పూజలు ఎప్పుడు పడితే అప్పుడు చేయరు వారంలో కేవలం 2 రోజులు అంటే మంగళవారం శనివారం మాత్రమే చేస్తారు ఈ 2 రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు భూతాలను దెయ్యాలను వదిలించుకునే భక్తులు ఈ బాలాజీ దేవుడికి ఆ రోజే స్వామని దరఖాస్తి బుంది అనే కానుకలు సమర్పించుకుంటారు ఆలయం లోపల భైరవ బాబాను దర్శించుకుని అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు అయితే ఆ గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ ఇంటికి తీసుకువెళ్ళకూడదు అలా చేస్తే వారికి కీడు జరుగుతుందని భక్తుల విశ్వాసం ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం పేరు దేవ్జీ మహారాజ్ మందిరం ఇది మధ్యప్రదేశ్లోని మలజ్పూర్ అనే గ్రామంలో ఉంది ప్రతీ నెల పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దెయ్యాలను దుష్టశక్తులను వదిలించుకోవడానికి మధ్యప్రదేశ్లోని దేవ్జీ మహారాజ్ ఆలయానికి వస్తుంటారు దుష్టశక్తులు ఎవరినైతే వేధిస్తాయో వారి అరచేతులపై కర్పూరం వెలిగించి వాటిని వదిలించడం ఇక్కడ సాధారణ పద్ధతి వారి చుట్టూ పరిగెత్తడం లేదా చీపులతో కొట్టడం వంటివి కూడా చేస్తుంటారు దుష్టశక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడ భూత్మేళా లేదా దెయ్యాల ఉత్సవం నిర్వహిస్తుంటారు భారతదేశం యొక్క పరిష్కరించలేని రహస్య దేవాలయాల్లో ఇది కూడా ఒకటి
ఇప్పుడు నేను చెప్పబోయే మూడో దేవాలయం పేరు కాలభైరవనాథ్ దేవాలయం. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. పవిత్ర వారణాసి నగరంలో గల కాలభైరవనాథ్ ఆలయంలోని దేవుణ్ణి మహాశివుని ప్రతిరూపంగా భావిస్తారు. అయితే ఇక్కడ నమ్మశక్యం కాని నిజం ఏమిటంటే కాలభైరవనాథ్కు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే. విగ్రహం యొక్క నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సాధారణంగా ఆలయాల బయట దుకాణాల్లో పువ్వులు, స్వీట్స్ను, కొబ్బరికాయలను అమ్ముతుంటారు. కానీ ఇక్కడ ఆలయం బయట మద్యాన్ని అమ్మడం విశేషం. ఇప్పుడు నేను చెప్పబోయే దేవాలయం కొడంగల్లూరు భగవతీ ఆలయం. ఇది కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఉంది. కాళీదేవి యొక్క పునర్జన్మగా భావించే భద్రకాళీదేవికి కొడంగల్లూరు భగవతీ ఆలయంలో ప్రతి ఏటా 7 రోజుల వింతభరణి పండుగ నిర్వహిస్తుంటారు. ఈ పండుగలో మహిళలు, పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి కత్తులు పట్టుకొని ఒక తెలియని స్థితిలో తిరుగుతుంటారు. రక్తం కారే విధంగా కత్తులతో తలపై కొట్టుకుని దేవిని నీచంగా తిడుతూ పాటలు పాడుతూ ఉంటారు. అమ్మవారికి ఇచ్చే కానుకలను సాధారణ పద్ధతిలో సమర్పించకుండా దేవత విగ్రహం వద్దకు వాటిని విసురుతుంటారు. ఆ తర్వాత ఆలయం స్తంభాలను కర్రలతో పదే పదే కొడతారు. పండుగ తర్వాత 7 రోజులు ఆలయాన్ని మూసివేసి రక్తపు మరకలను శుభ్రం చేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే మరో దేవాలయం స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇది గుజరాత్లో ఉంది. మీరు రోజంతా కనిపించి అదృశ్యమయ్యే దేవాలయాన్ని ఎప్పుడైనా సందర్శించారా? గుజరాత్లోని వడోదరాకు దగ్గరలో అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వర మహాదేవి ఆలయం అటువంటిది. ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఆలయానికి వెళ్లే భక్తులను మహాశివుడు అనుగ్రహిస్తాడని చెబుతుంటారు. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది కూడా ఒక్కటి. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ దేవాలయ సందర్శన సాధ్యమవుతుంది. ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుంది. ఆ సమయంలో భక్తులు వెళ్ళి మహాశివుని దర్శనం చేసుకోవచ్చు. మరలా కొన్ని గంటల తర్వాత సముద్రం మెల్లగా ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు భక్తులు తిరిగి వెనక్కి వస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరో ఆలయం బ్రహ్మ ఆలయం. ఇది రాజస్థాన్లో ఉంది. ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దీనిలో భాగంగా రాజస్థాన్లోని పుష్కర్ ప్రాంతంలో దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఔరంగజేబు కంటపడినా కూడా నేటికి చెక్కు చెదరకుండా మనుగడ సాగిస్తున్న దేవాలయాల్లో బ్రహ్మదేవుని ఆలయం కూడా ఒకటి. ప్రపంచంలోని ఏకైక బ్రహ్మదేవుని ఆలయం కూడా ఇదే. హిందూ పురాణాల్లో బ్రహ్మ కూడా ఓ భాగమైనప్పటికీ ఆయనకు ఇక్కడ తప్ప మరెక్కడా గుడి లేకపోవడం విశేషం. పాలరాయితో తయారు చేయబడిన ఈ ఆలయంలోని గోడలు వెండి నాణ్యాలతో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇవి దాతలు భక్తుల పేర్లతో కనిపిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరో ఆలయం దేవరగట్టు ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఈ దేవరగట్టు ఆలయం కూడా ఒకటి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ ఆలయంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కర్రలను చేతపట్టుకుని అర్ధరాత్రి వరకు ఒకరి తలలపై ఒకరు కొట్టుకుంటుంటారు. ఇక్కడి మాలమల్లేశ్వరుడు అంటే శివుడు చేతిలో రాక్షసుడు హతమైన సందర్భంగా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందిస్తుంటారు. దాదాపు 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఇదివరకు లాఠీలకు బదులు గొడ్డలి, బాకులను కూడా వాడేవారు. ఇవి ఫ్రెండ్స్ భారతదేశంలో విచిత్రమైన విశిష్టతలు, ప్రత్యేకతలు కలిగిన దేవాలయాలు. థ్యాంక్ యూ సో మచ్.